సో న్యూట్రిషన్ అనేటువంటి టాపిక్లో మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నట్లయితే పుట్టుక నుండి చనిపోయే వరకు కూడా అతనికి న్యూట్రిషన్ అనేది అవసరం. పుట్టక ముందు నుండి కూడా, అంటే ఈవెన్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత, కన్సెప్షన్ అయిన తర్వాత ఒక సింగిల్ సెల్ ఆర్గానిజం అనేది తయారవుతుంది యూట్రస్లో. ఆ సింగిల్ సెల్ ఆర్గానిజం నుండి మల్టిపుల్ సెల్ ఆర్గానిజం తయారై ఒక బేబీ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా ఉండడానికి మదర్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. అంటే మదర్ తీసుకునేటువంటి ఫుడ్ మీద బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కనుక ప్రోటీనేషియస్ ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంది అనుకోండి, దానికి రిలేటెడ్గా మజిల్ వేస్టింగ్, మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. లేదా వైటమిన్స్ లోపం ఉందనుకోండి, సపోజ్ వైటమిన్ డి డెఫిషియన్సీ లోపం ఉందనుకోండి, సో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా ఉండదు, బోన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండకపోవచ్చు. ఐరన్ కంటెంట్ తక్కువ తీసుకున్నారనుకోండి, సో ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లోపల బేబీకి సిహెచ్డి అంటే కంజెంటల్ హార్ట్ డిసీజెస్ కూడా సమ్టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హెచ్బి అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్, హెమోగ్లోబిన్ కూడా. సో బేబీ పుట్టిన దగ్గర నుండి కూడా న్యూట్రిషియస్ వాల్యూస్ అనేది మదర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో పుట్టినప్పటి నుండి ఓల్డ్ ఏజ్ ఈవెన్ టిల్ డెత్ వరకు కూడా మన మెడిసిన్ కంటే కూడా న్యూట్రిషన్కి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వవలసి ఉంది. సో మనం ఇప్పుడు న్యూట్రిషన్ తీసుకున్నట్లయితే ఇందులో టైప్స్ ఏమేమి ఉంటాయి, ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫుడ్లో టైప్స్ ఏముంటాయి, మామూలుగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. సో ఇవన్నీ రకాల ఫుడ్స్ ఉంటాయి. ఫుడ్లో కూడా మనం క్లాసిఫికేషన్ తీసుకుంటాం, మళ్ళీ వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్ బేస్డ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ద అవైలబిలిటీ వి విల్ క్లాసిఫై ద టైప్స్ ఆఫ్ ద ఫుడ్. సో సోర్స్ ఆఫ్ ది అవైలబిలిటీ మీద డిపెండ్ అయి తీసుకున్నాం అనుకోండి, సో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ టూ టైప్స్ ఉంటారు. అంటే వెజిటేరియన్స్ రిలేటెడ్గా మనం వెజిటేబుల్స్లో సోర్స్ ఆఫ్ ఫుడ్లో దొరికేటువంటి పల్సెస్ కానీ అవన్నీ వెజిటేరియన్ కింద తీసుకుంటాం. నాన్ వెజిటేరియన్ అంటే మీట్ కానీ, ఫిష్, ఎగ్ ఇవన్నీ కూడా మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్లో తీసుకుంటాం. అక్కడ నుండి సోర్స్ ఆఫ్ ది అవైలబిలిటీ టైప్స్ వచ్చేసరికి క్లాసిఫికేషన్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనం టైప్స్ ఆఫ్ ద ఫుడ్లో ఇదొక క్లాసిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్లో మనం డైలీ ఎంతవరకు తీసుకోవాలి, ఎంత కంటెంట్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. సో సోర్స్ ఆఫ్ ది అవైలబిలిటీ తీసుకున్నట్లయితే నాన్ వెజిటేరియన్స్, వెజిటేరియన్స్. వెజిటేరియన్స్ వాళ్ళు మరి ప్రోటీన్ కంటెంట్ తక్కువగా తీసుకుంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది బాడీ లోపల తగ్గిపోయి దాని డెఫిషియన్సీ వస్తుంది కదా అని అనుకోవచ్చు. సో వెజిటేరియన్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మరి దానికి తగ్గట్టుగా అనేటువంటి ఎక్స్ప్లెనేషన్, నాన్ వెజిటేరియన్స్ తీసుకున్న వాళ్ళలో ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు తీసుకోవచ్చు డైలీ కంటెంట్ అనేది ఆ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ వీటి లోపల మనము డెఫిషియన్సీ అంటే మనం ఎంత తీసుకోవాల్సిన దానికంటే కూడా తక్కువగా తీసుకున్నాం అనుకోండి ఒక డేలో, సో దానివల్ల వచ్చేటువంటి డెఫిషియన్సీ ఏంటి అంటే లోపం, ఆ కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా ఉంటాయా మనుషులకి. సో మెయిన్గా ఇమ్యూనిటీ లెవెల్స్, వ్యాధి నిరోధక శక్తి అంటారు, వ్యాధి నిరోధక శక్తి అనేది బాడీ లోపల తగ్గిపోతుంది. అంటే ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి దాన్ని ఫైట్ చేయగలిగేటువంటి శక్తి బాడీ లోపల కోల్పోతుంది. సో దానికి మనం కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది, ఇమ్యూనిటీ అనేటువంటిది మన బాడీలో ఉండడం వల్ల డిసీజెస్ని ఫైట్ చేయగలుగుతాం. సో ఎలాంటి డిసీజెస్ వచ్చినా కానీ తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. అందువల్ల మనం బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని అనుకున్నాం. సో ప్రతి ఒక్కదానికి కూడా ఫ్యాట్, ప్రోటీన్స్, వైటమిన్స్, వైటమిన్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. వాటర్లో కడిగేటువంటి వైటమిన్స్, ఫ్యాట్,
సాల్యుబుల్ వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఈ టూ టైప్స్ ఉంటాయి వైటమిన్స్లో కూడా. మినరల్స్లో ఉండేటువంటి టైప్స్, మినరల్స్ ఎలాంటి ఆహార పదార్థాల్లో మనకు దొరుకుతుంది, ఎటువంటి ఫుడ్లో మినరల్స్ మనకు ఉంటాయి దొరుకుతాయి. నెక్స్ట్ ఫ్యాట్స్, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. సో అవి ఎలాంటి ఫుడ్లో మనకు అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో డైలీ మనకు ఎంత అవసరం, ఒక పర్సన్ ఈ అన్ని రకాల ఫుడ్ని తీసుకున్నాడు అనుకుందాం, ఈ అన్ని రకాల ఫుడ్లో ఒక్కొక్క దాని నుండి మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఆ క్యాలరీస్ అన్ని యాడ్ చేసుకుంటే మనకు డైలీ వచ్చేటువంటి క్యాలరీ ఎంత. సో డైలీ వచ్చేటువంటి క్యాలరీస్ ఎంత, ఆ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం చేసే డైలీ యాక్టివిటీస్కి సరిపోతుందా. సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవాలా, ఎక్స్ట్రా న్యూట్రిషన్ అవసరం ఉందా బాడీకి అనేటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఇందులో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మనం ఈ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ద డైట్ అండ్ ఫుడ్ కంప్లీట్ అవగాహన అనేటువంటిది మనకు వస్తుంది. సో గ్రీన్ రెవల్యూషన్ అండ్ వైట్ రెవల్యూషన్ అని వినే ఉంటారు. సో మన నేషన్ వైజ్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది 1970s ఆ టైంలో స్టార్ట్ అయింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చరల్ వర్క్స్ క్రాప్ చేసేవాళ్ళు ప్రొడక్టివిటీ అంటే ఫుడ్ అనేది సరిపోయేంత తగ్గట్టుగా ఏ విధంగా ప్రొడక్టివిటీ పెంచాలి అనేటువంటి ది గ్రీన్ రెవల్యూషన్. అంటే మన జనాభా పెరుగుతుంది. సో జనాభా పెరిగిన కొద్దీ దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ అవైలబిలిటీ కూడా పెంచుకోవాలి. సో దానికి కోసమని గ్రీన్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా మన ఇండియాలో ఉన్నటువంటి స్ట్రెంగ్, అంటే పీపుల్కి అవసరమైనంత మిల్క్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా పెంచాలి అనేటువంటిది వైట్ రెవల్యూషన్. సో ఇవి ఫుడ్కి రిలేటెడ్గా టుడే మనకి ఇప్పుడు గ్లోబల్ వైజ్ కూడా క్యాంపెయిన్, 8 ఎలిమెంట్స్ ఆఫ్ ది క్యాంపెయిన్లో తీసుకుంటే హెల్త్ ప్రమోషన్, హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా ఒకటి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు న్యూట్రిషన్ యొక్క వాల్యూస్, న్యూట్రిషన్ ఎంత అవసరం ఉంది అనేటువంటి టాపిక్స్ ఇంక్లూడ్ చేశారు. మనం అవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.